గౌరవనీయులు బిగాల గణేష్ శంకర్ గారైనా, నేనైనా, వాజపేయి గోవర్ధన్ గారైనా, మొత్తం నిజామాబాద్ లో ఉండేటటువంటి 9 మంది ప్రజాప్రతినిధులైన మీ అందరి దగ్గరలోనే ఇదివరకు ఎదిగాయి. ఇక ముందు కూడా మీ ఆశీర్వాదం ఉంటేనే మళ్ళా ఎదిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో మీ అందరితో కూడా వినమ్రంగా మళ్ళీ ఒకసారి నిజామాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం 9 మంది అభ్యర్థులను కూడా మన ముందు కాకుండా బాధితులందరికీ మద్దతు కూడా ఇవ్వాలని నమస్కరించి కోరడానికి ఇవ్వాలని గమనం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, ఒకసారి అవకాశం ఇస్తే మనిషి సంగతి ఏంటంటే కష్టంలో ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, కానీ అధికారం వచ్చినప్పుడు అందరు పెట్టినప్పుడు మా మనిషి ఎట్లా ప్రవర్తిస్తారంటే వారి అసలైనటువంటి ఈ నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 మంది శాసనసభ్యులుగా మనం తెలుసుకున్నాం. ఇద్దరు ఎంపీలను కూడా దయవాలి గెలిపించారు. గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజల మధ్య ఒకరు నిరంతరం ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రతి ఒక్క సమస్య మీద స్పందిస్తూ మీ అందరి మధ్యలో ఉండేటటువంటి ప్రయత్నం మా ఎమ్మెల్యేలైనా ఎంపీలనైనా కూడా చేసుకోవచ్చు. అంటే అధికారం అనేటటువంటిది పదవి హోదా కాదు, అధికారం అనేటటువంటి బాధ్యత. మీరందరూ కూడా దయచేసి అధికారం ఇస్తే మీకు సేవ చేయాలనే ఉద్దేశం గురించి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ 4.5 సంవత్సరాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కూడా కృషి చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం, అందులో భాగంగా మన ముందు కాకుండా బాంధవాలందరికీ కూడా ఎక్కడైతే అక్కడ అవకాశం ఉన్న ప్రతి చోట కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ కి సంబంధించి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీ అందరికీ గుర్తు మన ముందు కాకుండా బాంధవులు అంటే చాలా అభివృద్ధి అయ్యి ఆర్థికంగా ముందున్న వాళ్ళు, అసలైతే ఉద్యోగస్తులు ఉన్నారు, చిరు వ్యాపారాలు, అన్ని రకాల మంది కూడా మన ముందు సమయంలో ఉన్నారు. మరి రేపటి నాడు అందరికీ లాభం జరగాలంటే ప్రభుత్వం వల్ల అందరికీ మనసు జరగాలంటే ఎట్లా అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. మరి మా ముందు కాకుండా సంఘంలో చాలా మంది రైతులు ఉంటారు, కాబట్టి రైతు బంధు అనేటటువంటి పథకాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా చాలా మంది మన కుటుంబాలలో కూడా లాభం చేస్తుంది. మరి దాంతో పాటే దేవగిరి గారు రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్తా ఉన్నారు, రేపటి నాడు ముందు కాకుండా ప్రదేశం ఏర్పాటు చేస్తే ఇంకా తెలంగాణ రాష్ట్రం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, వారి పొరపాట్ల వల్ల పచ్చని పంటలు పండేటువంటి నిజామాబాద్ జిల్లా, ఉభయ జిల్లా ఎడారిగా మారిపోతూ ఉన్నది. ఈరోజుకి ఒక చుక్క బొట్టు నీరు నిజాం సాగర్ ప్రాజెక్టుకు రాలేదు. ఒక చుక్క బొట్టు నీరు సింగూరు ప్రాజెక్ట్ రాలేదు. 90 టీఎంసీలతో నింపాల్సినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అతి కష్టం మీద 70 టీఎంసీలకు ఆగిపోయింది. నిజామాబాద్ జిల్లా యావత్తు పంటలు పండించేటువంటి భూమి నిజాం సాగర్ ఆయకట్టు కలుపుకొని సుమారుగా 8 లక్షల ఎకరాలు అటవీ ప్రాంతం ఓంగా, రాళ్ళు రప్పలు ఓంగా, నికర సాగులు చేసేటువంటి భూమి 8 లక్షల ఎకరాలు నిజాం సాగర్ ప్రాజెక్టు కలుపుకొని, ఇవాళ నిజాం సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. నీళ్ళు లేవు. ఇదే విధంగా మెదక్ జిల్లా
కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా కొంత భాగం ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంటే, ఆ పక్కన మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారుతూ ఉంటే శాశ్వత పరిష్కారం చేద్దాం, తెలంగాణను శాశ్వతంగా కరువు దూరం చేద్దాం, రెండు పంటలకు సాగునీరు అందిస్తాం అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు భగీరథ ప్రయత్నం చేస్తుంటే, దాన్ని అడ్డుకోవటానికి మనమందరం మంచిగా బతకాలని కొంతమందికి లేదు. మనం రెండు పంటలు పండించి నిజామాబాద్ జిల్లా అన్నపూర్ణ జిల్లాగా చేసుకుందామంటే కొంతమందికి ఇష్టం లేదు. అటువంటి కార్యక్రమాలను, ప్రాజెక్టు ఆపడానికి మీరు పత్రికలు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో, మద్రాసులో ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్లో, ఢిల్లీలో ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలని ప్రయత్నం చేసి 196 కేసులు వేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపాలని సుమారు 100 కేసులు వేశారు. ఇక నడుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒకవేళ మేము తప్పు చేస్తే ప్రజలు మాకు శిక్షిస్తారు, మేము రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, పేదల కోసం, రైతుల కోసం మేము నిజంగా మనస్ఫూర్తిగా పనిచేస్తే మమ్మల్ని ఆశీర్వదిస్తారు, కోర్టులో కేసులు వేసి తప్పుడు సంతకాలు పెట్టి పనులు ఆపాలన్నటువంటి మీకు తగిన బుద్ధి చెప్తారు, లేక మాకు తప్పు చేస్తే మాకు శిక్షిస్తారు, దీనికి ప్రజాక్షేత్రమే సరైనటువంటి సందర్భం అని చెప్పేసి ఈనాడు ఇంకా 8 మాసాల సమయం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రగతి చక్రాలు ఆగవద్దని, ఈ చక్రాలు ఆగితే కోర్టు వేసి చేసినటువంటి వాడికి ఏం కాదు, మన పిల్లలకు, మన జిల్లా, మన భవిష్యత్తు. ఓనాడు గంజి పరిస్థితి ఏముండే, ఇప్పుడేముంది, అలాంటి పరిస్థితి రాకూడదని ఈనాడు మనం ముందస్తు ఎన్నికలు పోయి రేపు ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు కోసమే ముందుకెళ్దామని నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందస్తు ఎన్నికలు ప్రకటించడం జరిగిందని చెప్పేసి కూడా మీకందరికీ మనవి చేస్తా ఉన్నాను.